నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ప్రారంభం నుండి ఇశ్రాయేలీయులకు చెబుతున్న చట్టం, దేవుడిచ్చిన చట్టం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని వేరొకరికి అమ్మినను లేదా చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వవలెను. ఇది మీకు అర్థమైపోతుందని అనుకుంటున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు, మీకు అర్థమైపోతుంటుంది. ఇది ఇప్పుడు మనం ఆచరించవలసినవి కూడా కావాలి. మనకి ఎద్దులు లేవు, గొర్రెలు లేవు. అలానే మనం పల్లె ప్రాంతాల్లో జీవించటం లేదు, పట్టణాల్లో బ్రతుకుతున్నాం. కనుక చదువుకుంటూ వెళ్ళిపోతాం, తొందరగా అయిపోతుంది. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను లేదా చంపినను, ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులు ఓనర్ గారికి, ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఓనర్ గారికి ఇవ్వలేను. ఓకే. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. అన్ని కొట్టి చంపేశారనుకోండి, తప్పు లేదన్నాడు. ఎటు దొంగవాడిని కొట్టి చంపేయటమే అంత తీవ్రస్థాయిలో ఉందో చట్టం ఆ రోజుల్లో. ఇప్పుడు దొంగవాడిని కొట్టకూడదు, ఆయన జాగ్రత్తగా పట్టుకొని పారిపోకుండా పోలీసులకు తీసుకెళ్ళి అప్పగించాలి. ఇప్పుడు చట్టం, అప్పుడు చట్టం కఠినంగా ఉంది. ఇప్పుడు చట్టంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు డబ్బులు ఇచ్చి. ఇప్పుడు చట్టం అలాంటిది, అసలు చట్టమే లేదు ఇప్పుడు. అన్నిటికీ డబ్బులే. ఒక మర్డర్ కేసు కొట్టేయాలి, ఒక హత్యా కేసు కొట్టేయాలని లక్షలు డబ్బులే, వేరమాడేసుకుంటారు. న్యాయమూర్తులు కొనుక్కుంటారు. ఒక రకంగా చట్టం లేదనే చెప్పాలి. చట్టం ఉంది అనుకుంటే పేదవాళ్ళకు ఉంది, మనలాంటి వాళ్ళకి. మనం లక్షల కోట్లు కట్టలేం కదా, వేలు పోలీసులకు ఇవ్వలేం కదా. కనుక మనకు చట్టం మన ఎడల పని చేస్తుంటుంది, మనకు శిక్ష వేస్తుంది చట్టం. నేరస్తులు ఉన్నారనుకోండి, పేరు మోసిన రౌడీలు, ఈ పెద్ద పెద్ద రౌడీలు అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కింద ఉంటారు. రౌడీ ఎప్పుడు కూడా వాడు ఒంటరిగా ఉండడు, వాడికి కూడా తోడు నీడ ఉండాలి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ అండదండలు ఉంటేనే కానీ, ఆ అండదండలు ఉంటాయి కనుకనే ఏం కాకుండా నడి రోడ్డు మీద చంపేస్తారు ఎవరినైనా. చూసేవాళ్ళు చూస్తుంటారు, ఎవరే అనరు. మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే మిమ్మల్ని చంపేస్తూ ఉంటారు,
రౌడీలే చచ్చిపోతారా వీళ్ళు, న్యాయం కోసం వెళ్ళి చచ్చిపోతారా? కనుక ఇక చట్టం లేదనే చెప్పాలి. ఉన్నవాళ్ళకి చట్టం లేదు, పేదవాళ్ళకి చట్టం ఉంది. దొంగకు అన్నము వేయించుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాణ్ణి కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. తెల్లవారులు ఉంచిన తర్వాత అని కొట్టారనుకోండి, రాత్రి కొట్టకుండా, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపగలను. ఏది దొంగతనం చేశాడో డబ్బులు ఇచ్చేయాలి వాడు. వారికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను, వాడిని అమ్మేసుకోవచ్చు ఎవరికైనా, వాడిని ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ఈ దొంగోడు మాకెందుకండి బాబు, మేమెందుకు కొనుక్కుంటాం అనుకోరు, ఎందుకంటే ఆ రోజు చట్టం తీక్షణంగా ఉంది, కఠినంగా ఉంది చట్టం. వాళ్ళ దగ్గర దొంగతనం జరిగితే చంపేటి వాడిని, రాత్రిప్పుడు దొరికితే వాడిని చంపేసును, పగటి వరకు ఉంచారు కనుక బతికిపోయాడు. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గుర్రైనను సరే, అది ప్రాణముతో వాని యుద్ధ దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలను. బతికే ఉందనుకోండి ఆ గొర్రె, రెండు గొర్రెలు ఇవ్వాలి, ఆ గొర్రెకి రెండు గొర్రెలు ఇవ్వాలి. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును తోలగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలను. నీ పశువుల్ని నీ చేనులో మేపుకోవాలి, పక్కవాడి చేనులోకి వెళ్ళి కానీ తినేసిందనుకోండి, అప్పుడు ఇతని చేనులో మంచివి చేయాలి. అంత భయం, దగ్గర ఉండాలన్నమాట. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయినడల అగ్ని నంటించువాడు ఆ నష్టము అచ్చుకొనవలను. ఎవడైతే తగలబెట్టాడో వాడు ఇచ్చేయాలది. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దాని రెండంతలు అచ్చుకొనవలను. మీకు అర్థమైపోయింది, ఆ దొంగ దొరకని పక్షమందు ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనను తన పొరుగువాని పదార్థములను తీసుకొనను లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలను. ఇంతకీ ఇతను ఇచ్చాడా, అతను పుచ్చుకున్నాడా, దొంగతనం జరిగిందా, ఇవన్నీ ఎంక్వైరీ చేయమన్నాడు. ఇలాంటి తగాదాలన్నీ ఉంటే మోషే ఏమైపోయాడో తెలియదండి. ఇలాంటి బాధలు, ఒక బాధ 10 మంది చొప్పున, 50 మంది చొప్పున, 100 మంది చొప్పున,
వెయ్యి మంది చొప్పున న్యాయాధిపతులు నియమించాడు కదా, అందుకే రోజుకి ఉంటాయి ఇత రచ్చబండలు. పల్లెటూళ్ళలో ఎక్కువగా ఊరు మధ్యన ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ ఒక దిమ్మ కట్టేసి ఉంటుంది, ఆ దిమ్మ దగ్గర కూడుకుంటారు పెద్దలందరూ రచ్చబండ. ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు రచ్చబండ కార్యక్రమాలు చేసేవాడు పాప. ఆ పల్లెటూళ్ళకి వెళ్ళి హెలికాప్టర్ మీద అక్కడ దిగి ఆ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు జరిగించేవాడు. ఇలాగే ఎనిమిది వచ్చినాడు ఆ దొంగ దొరకని పక్షమందు ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునను లేదా పరిష్కారమొకటికై దేవుని యొద్దకు రావలను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దానిని ఒకడు చూచి అది నాదని చెప్పి దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవునిదుట తేబడవలను. ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుడు యవన మీద నేరం స్థాపించునో ఆ వ్యాధ్యంలో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలను. ఒకడు గాడిదనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను, హాని పొందినను, ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను, వాడు తన పొరుగువాని సొమ్ము తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను, ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. తీసేసుకున్నా దేవుని ఎదుట ప్రమాణం చేస్తే నేను తీసుకోలేదంటే ఇవ్వనవసరం లేదు. అంటే దేవుని దగ్గర నుంచి తీవ్రమైన శిక్ష ఉంటుంది వాడికి. వాడు అబద్ధం ఆడాడు అనుకోండి, దేవుని దగ్గరే దేవుడు ఏదో రకంగా శిక్షిస్తాడు అతన్ని. భయం అది నిజముగా అని యుద్ధ నుండి దొంగిలింపబడిన ఎడలా సొత్తుదారునికి ఆ నష్టము అచ్చుకొనవలను ఇచ్చేయాలి. అది నిజముగా చీల్చబడిన ఎడలా వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను, చీల్చబడిన దాని నష్టము అచ్చుకొననక్కరలేదు. కోసేశాడు కదా, ఇంకెవ్వనవసరం లేదనేశాడు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని వద్ద లేనప్పుడు అది హాని పొందినను, చచ్చినను, దాని నష్టము అచ్చుకొనవలను ఇవ్వాలి. దాని యజమానుడు దానితో నుండిన పక్షమందు దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. యజమానుడు పక్కన ఉన్నాడు కనుక పొరపాటు లేదు. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలను. ఓలి అంటే కట్నం లాంటిది, పనిష్మెంట్ మనీ. ఏం చేశాడు? ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను
మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొని వెళ్ళను. ఆమె తండ్రి ఆమెను వానికి ఈయనల్ని పక్షమందు వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపగలను. డబ్బిచ్చేసి వదిలించేసుకోవచ్చు అమ్మాయిని. అమ్మాయి తండ్రి ఒప్పుకోకపోతే శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. శకునాలు చెప్తారే, సోది చెప్తా ఉంటారు, చిలక జోష్యం చెప్తా ఉంటారు, కలలు, శకునం అంటే కలలు, మీ కలల భావాలు చెప్తారు, వాళ్ళని బ్రతకనివ్వద్దన్నారు. ఎందుకంటే దేవుడు తప్ప నీకొచ్చే కలభావం మనుషుల్లో ఏ ఒక్కరూ చెప్పలేరు. ఇప్పటికీ కూడా శాస్త్రీయంగా మెదడులో ఈ కళలు ఎందుకు వస్తున్నాయి అని శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. మనకు కూడా నిద్ర మేలుకుంటాం, కాసేపట్లో అనగానే కళ్ళు వస్తాయి చూసారు, అవి గుర్తుంటాయి అంతే. మనం లేచిపోతాం, లేచి టైం అయ్యేటప్పటికి సడన్గా లేపుతారు వచ్చి, అప్పటికి మనం కళలో ఉంటాం. తాజాగా వెంటనే తెలివి వస్తుంది మనకు లేపగానే, అప్పుడు ఆ కళ గుర్తుంటుంది. అది గుర్తుంచుకుంటే అక్కడే కూర్చొని ఏం తబ్బా ఈ కళ వచ్చింది అని. కళలో మెదడులో జరిగిన ఎన్నో ప్రకంపనలు చెప్పాను కదా. మానవుని తలకాయలో ఉన్న మెదడు విశ్వము కంటే పెద్దది, గొప్పది. అంత పెద్దదాన్ని పెట్టాడు మన తలకాయలో. ఇంత పెద్ద విశ్వం మనకు అవసరమా? ఆలోచించండి ఒకసారి. ఎక్కడో ఆకాశం ఉంది. ఇప్పటికీ శాస్త్ర ప్రపంచానికి ఆకాశం ఎంత దూరంలో ఉందో తెలీదు. ఇప్పటికే అండి 100%. ఆ ఆకాశం కింద కోటానుకోట్ల నక్షత్ర మండలాలు, నక్షత్ర రాశులు ఉన్నాయి. అవన్నీ దేవుని చేత లెక్క పెట్టబడినవి. ఆ లెక్క మనుషులకు తెలీదు. మన కళ్ళతో చూచి ఆనందించటానికి నక్షత్ర మండలాలుగా ఉండటం, కొన్ని కోట్ల నక్షత్రాలు ఒక మండలం, అలా ఒక్కొక్క మండలానికి ఒక పేరు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు, ఇవన్నీ పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచిస్తే మనకు కూడా మండలాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం, ఆ గ్రామంలో ఎంతోమంది ప్రజలు ఉంటారు, ఆ మండలంలో ఎంతోమంది ప్రజలు ఉంటారు. గ్రామంలో కంటే మండలంలో ఉన్న ప్రజలు ఎక్కువ. ఎన్నో మండలాలు కలిస్తే ఒక జిల్లా. ఎన్నో జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం.
ఎన్నో రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం, ఎన్నో దేశాలు కలిస్తే ఒక ప్రపంచం. భూమి ప్రపంచం అంటే భూమి. ఈ భూమి ఈ అంతరిక్షంలో నక్షత్రం దగ్గర చీమతలకాయ లాంటిది. ఈ భూమి ఒక నక్షత్రం దగ్గర చీమతలకాయ లాంటిది. ఇన్ని అంతరిక్షంలో ఎందుకు ఉన్నాయంటే నీకు తెలియాలని. నువ్వు చూడగానే ఆకాశంలో నక్షత్రాలు కనబడాలి. ఆ నక్షత్రాలు చూసి నువ్వు పాటలు పాడాలి. ఆ చందమామను చూసి నువ్వు పాటలు పాడాలి, కీరంతలు కొట్టాలి, ఆనందపడాలి. ఆ సూర్యుని వెలుగులో నీ రోగాలు పోవాలి. ఆ కాలాలు రావటంలో పంటలు పండాలి, మీ ఆకలి తీరాలి. కనుక సృష్టికి మనిషికి ఉన్న బంధం అది. అందుకే చేశాడు ఈ సృష్టి, పని లేక కాదు. మన పిల్లల్ని ఉయ్యాల్లో వేస్తామా? ఉయ్యాలు ఊగుతుంటుంది, అయినా ఊరుకో. ఉయ్యాలకు మధ్యలో కర్ర కట్టి ఒక తిరిగే బొమ్మను కదిలే బొమ్మను దానికి తగిలిస్తాం. ఉయ్యాలకి గిర్రమన తిరిగే బొమ్మను కానీ కదిలే బొమ్మను కానీ ఎందుకు పెడతాం? అది బొమ్మని కానీ అది అలా తిరుగుతుందని కానీ ఉయ్యాల్లో ఉన్న పాపకు తెలీదు. అమాయకంగా చూస్తూ ఏడుపు మానేసి కేరింతలు కొడుతూ నిద్రపోతుంది. ఇది మనసులో పెట్టుకోండి. ఈ ప్రకృతి అంతటినీ దేవుడు ఎందుకు చేశాడు అంటే వాటిని చూస్తూ అవి పండుతున్న పంటలను తింటూ అవిస్తున్న ఫలాలను రుచి చూస్తూ అంతరిక్షంలో ఉన్న రంగులను చూస్తూ శబ్దాలు వింటూ మనం కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం. అందుకే చాలామంది అండి విదేశీయులు సముద్ర తీరాల్లోనే ఇల్లులు కట్టుకుంటారు. ఎందుకంటే ఆ సముద్రం ఆకాశం కనబడుతుంటుంది వాళ్ళకి. దేవుడు కూడా తన పిల్లలమైన మనం మన బుర్రలో ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటినీ ప్రకృతిలో చేసి నీ బుర్రకు చూపించాడు చూసుకోమని. దేవుడు ఏం చేసినా మన కోసం చేశాడు, మర్చిపోకండి. అమ్మ ఉయ్యాలు కట్టినా, కర్ర పెట్టి బొమ్మ నిలబెట్టినా, ఉయ్యాల్లో తలగడ పెట్టి నిన్ను పండుకోబెట్టినా, నీకు స్నానం చేయించి పౌడర్ రాసి ఉయ్యాలను ఊపుతూనే పాట పాడుతున్నా నీకోసమే. అది తల్లి ప్రేమ, అలాంటిదే తండ్రి ప్రేమ. ఈ భూమిని అమ్మ తెప్పదు ఉయ్యాలంత వేగంగా. ఈ భూమిని ఎంత వేగంతో తిప్పుతున్నాడో తెలుసా? సూర్యుని చుట్టూ గంటకి భూమిని తిప్పటం, సూర్యుని చుట్టూ ఒక గంటకి
11,611,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది భూమి. మనం ఉన్న భూమి భూకంపం లేదు, బిల్డింగులు పట్టడం లేదు ఈ వేగానికి. బస్సులో ఉన్నాం అనుకోండి, సామాన్లు పెట్టుకున్నాం అనుకోండి, కదిలిపోతాయి అవి రన్నింగ్లో. ఆ సామాన్లు కదిలిపోతుంటాయి, అందుకే కట్టేస్తారు, పైన ఎక్కించి కట్టేస్తారు. కానీ ఈ భూమి మీద ఉన్న సముద్రాలు కానీ, ఈ భూమి మీద ఉన్న కొండలు కానీ, మహాపర్వతాలు కానీ, నదులు కానీ, శిలయేళ్ళు కానీ, చెట్లు కానీ, చేమలు కానీ, మనం కానీ, మన ఇళ్ళు కానీ కదలవు. ఇది మీకు అర్థం అవ్వాలంటే విమానం ఎక్కేవాళ్ళకి అర్థం అవుతుంది. విమానం ఎక్కేవాళ్ళకి అర్థం అవుతుంది. విమానం టేకాఫ్ అయిపోద్ది, పైకి వెళ్ళిపోద్ది. పైకి వెళ్ళిపోయిన తర్వాత, పైకి వెళ్ళిపోయినంత వరకు బెల్ట్లు వేసుకోమంటారు. అప్పుడు వాళ్ళే చెప్తారు బెల్ట్లు ఇప్పేసుకోండి అని. ఇప్పేసుకుంటాం. మన ముందు చిన్న టేబుల్ ఉంటుంది, ఒక బండితో తినుబండారా తోసుకొస్తారు విమానంలో. ఏం కావాలని అడుగుతారు. ఒక కూల్ డ్రింక్ కావాలన్నా, బిస్కెట్ కావాలన్నా, భోజనం కావాలన్నా అడిగితే ఇస్తారు. హాయిగా పెట్టుకొని తినొచ్చు. నీళ్ళు కూడా గ్లాసుతో పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళేం కదలవేలాగా. ఎందుకంటే విమానం అలాగే వెళ్తుంటుంది. అలా వెళుతుంది భూమి. టర్నింగుల్లో ఇలా గిర్రం తిరిగేటాలు అలాంటి ఉండవు. నిజంగా దేవుని ఆ మహాజ్ఞానం బట్టి వీటన్నిటిని తయారు చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళు తయారు చేసుకున్నారంటే వాళ్ళ సొంత జ్ఞానం కాదు, ఇవన్నీ చూసే. కనుక దేవుడు మెదడులో ఎన్నో పెట్టి నిన్ను చిన్ననాటి నుండి బుద్ధిమంతుడుగా మలచాలని, బుద్ధిమంతురాలుగా నిలపాలని ఇశ్రాయేలీలకి చట్టాన్ని చేశాడు. జాగ్రత్త అని ఏమండి, నిజంగా మనం, నేను అనుకుంటానండి, మనం ఉన్నతంగా ఉన్నాం అనుకోండి, అబద్ధాలు ఆడకుండా, తప్పుడు చూపులు చూడకుండా, తప్పుడు మాటలు ఆడకుండా, తప్పుడు ఆలోచనలు చేయకుండా, చంటి పిల్ల ఎలా ఉంటుంది? మన చూడగానే నవ్వుతుంది, పరిచయం ఉండదు మనకి. చంటి పిల్లలు మనకు పరిచయం ఉండరు. మనం కానీ ఏమైనా ఊదినా, మాట్లాడినా నవ్వుతుంది. పసిబిడ్డ హృదయం అంటారు దాన్ని. పగ లేదు, ద్వేషం లేదు, కక్ష లేదు. చిన్నపిల్లలు మనస్సు ఎప్పుడైతే మనకు ఉంటుందో అండి, దేవునితో భలే బంధం ఉంటుందండి మనకి. మరి దేవునికి దగ్గరగా బంధం ఉండాలంటే దేవుడిని క్లోజ్ రిలేషన్, దేవుడు క్లోజ్గా ఉండాలి నీకు. ఎవరెవరో నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తావు. సినిమా యాక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తావు. ఎవరో పొలిటీషియన్ నా క్లోజ్ ఫ్రెండ్ అంటావు. వీళ్ళంతా మనుషులు. కానీ నిన్ను కన్న తండ్రి దేవుడు నీ క్లోజ్ ఫ్రెండ్ అని కానీ, నీ క్లోజ్ డాడీ అని కానీ చెప్పగలవా నువ్వు? నీ నోరు మంచిది కాదు, నీ కళ్ళు మంచివి కాదు, నీ నోరు, నీ చెవులు మంచివి కావు, నీ చేతులు మంచివి కావు, నీ కాళ్ళు మంచివి కావు. అన్ని చెడ్డ పనులు చేసేవే. ఇక మెదడు అంటారా,
అన్ని తప్పుడు ఆలోచనలే అన్ని. ఎవరైనా మంచి చెబుతుంటే కొందరు అదే పనిగా ఏమనుకుంటారు తెలుసా, చాలే చెప్పాడు. అంత వికెడ్ పీపుల్ వాళ్ళు, అంత క్రూయల్ అన్నమాట వాళ్ళు. విషపూరితమైనటువంటి మనస్సు వాళ్ళది, విషపూరితమైనది. నీ శత్రువును కూడా నువ్వు చూసి ప్రేమించగలిగినంత మనస్సు రావాలి. వాళ్ళతో దేవుడు క్లోజ్గా ఉంటాడు. క్లోజ్గా ఉన్నాడు అంటే అర్థమేంటనుకుంటున్నావు? నీకు భూమి మీద తిరుగులేదు, నీకు భూమి మీద తిరుగులేదు. పిల్లలు అప్పుడప్పుడు గతంలో ఏదో చెప్పేవారు, వినేవాడిని, కానీ ఇప్పుడు వినటం మానేశానండి. మన సెమినార్కి పలానా సెంట్రల్ మినిస్టర్ వస్తారండి, వద్దో అంటాను, వద్దో. వాళ్ళు ఎందుకు, వాళ్ళు ఎవరని? ప్రజల ఓట్లను నోట్లతో కొనుక్కొని అడ్డదారిన రాజకీయాల్లోకి వచ్చి పదవి అలంకరించే కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొళ్ళగొడుతున్న వీళ్ళు మనకెందుకయ్యా, వద్దో అంటాను. ఈవెన్ కార్పొరేటర్ని పిలిచినా వద్దంటాను. ఈ మధ్యన ఆడవాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా నాకు ఇబ్బంది పెట్టారండి. ఇల్లు ఇక్కడ ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పిలిచిస్తుంటామండి, వద్దో అన్నాను. మీరే మంచోళ్ళరా, మీరు మంచోళ్ళు, వాళ్ళని మీ మంచితనానికి వాళ్ళని పిలుస్తారేటి? గొర్రెల మధ్యకు తోడేళ్ళు పిలుస్తారేటి? రండి అని ఇన్వైట్ చేయి, పిసికేమైనా కోరికేమైనా నిన్ను. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ వెనకాతలు మీరంతా ఉన్నారని చెప్పుకోవటానికి. మరి మనం బకరాగాళ్ళం లాంటి వాళ్ళు కదా, గొర్రెలు మనం. బయటో పండగ వచ్చేసిందంటే ప్రపంచంలో అలెగ్జాండర్ చక్రవర్తి అయినా బ్రతుకుంటే, జాతి చక్రవర్తి అయినా ఈరోజు బ్రతుకుంటే, పిలిచినా వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని రమ్మనను. వీళ్ళందరికంటే గొప్పవాడు, లోకాన్ని కలిగించిన సృష్టికర్త నా కన్న తండ్రి. ఆయన నా కన్న తండ్రి అండి, అంత గొప్పవాడు నా కన్న తండ్రి అంటే వీళ్ళు ఎందుకు, వీళ్ళెవరు? వాళ్ళు దేవునికి క్లోజ్ ఉంటారు. మీరు అడిగితే జరగనిది ఉండదు, మీరు అడిగితే జరగనిది ఉండదు. ఎందుకంటే మీ మాట కాకపోతే ఎవరి మాట వింటాడు? ఆయన తన పిల్లలందరికీ చట్టాన్ని ఇచ్చి చట్ట ప్రకారంగా పిల్లలందరూ నడుస్తూ పోతూ ఉంటే ఆ పిల్లలను చూసి పొంగిపోతున్న దేవుడు ఆ పిల్లలను నోట ఏం కోరుకున్నా ఇస్తాడు, ఏం కోరుకున్నా. పన్నెండవ వచనం 22వ అధ్యాయం, అది నిజముగా వాని యుద్ధ నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టం వచ్చుకొనవలను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలను, చీల్చబడిన దాని నష్టం వచ్చుకొనక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యుద్ధ దేనినైనను బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యుద్ధ లేనప్పుడు
అది హాని పొందినను చచ్చినను దాని నష్టము అచ్చుకొనవలను. దాని యజమానుడు దానితో నుండిన పక్షమందు దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకును మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఊరి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని పక్షమందు వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మురగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలను. జంతువుల్ని కలుసుకోవటం అండి, జంతువులతో సెక్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేను న్యూస్లో చదివినంత వరకు కోడిని పాడు చేసిన వాడున్నాడు, గొర్రెను పాడు చేసిన వాడున్నాడు, గేదెను పాడు చేసిన వాడున్నాడు, ఆవును పాడు చేసిన వాడున్నాడు. చూసారండి, అంటే ఆడవాళ్ళు లేకేనా? ఆడవాళ్ళు ఎందుకు లేరండి? మనస్సు నిలుపుకోలేక, బుద్ధిమంతుడుగా ఉండలేక తప్పుడు జీవితాన్ని జీవించటం వల్ల ఆడదే కానీ మగవాడే కానీ ఈ జంతువులతో పోతుంటారు. ఎంత నీచానికి దిగజారిపోయారండి, ఎంత నీచానికి. తల్లితో పోయినవాడున్నాడు, కుమార్తెతో పోయినవాడున్నాడు, అక్క చెల్లెలతో పోయినవాడున్నాడు. నిజమండి, కానీ మర్చిపోయాడు. జంతువులు ఎలా అయితే వాటికి వాయి వరుసలో ఉండవో మనిషి కూడా అలా అయిపోయాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్న దేవుని మాట తప్పైపోయింది. పశుపక్షవాదుల కంటే మీరు శ్రేష్ఠులు, సృష్టిలో మీరు శ్రేష్ఠులు అన్నాడు దేవుడు మనల్ని. మనమేంటి ఇలా మారిపోయాం? హృదయంలో పుట్టిన కోరికలను అణుచుకోలేక అణుచుకోలేవా? ఎవరు నేర్పారయ్యా నీకు ఇవన్నీ? మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మరి మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగా నైనను బాధనుంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మరణం విందును. నాతో చెప్పారా మీరు బాధపడుతున్నారని? నేను విన్నానా? నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు దేవుడు. ఇంకే తప్పు చేయగలవండి? ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పెడుతుంటే దేవుడు ఏ తప్పు చేయగలడు? నరుడు చేయలేడండి, చేయలేడు, చేయకూడదు కూడా. ఇప్పుడు కూడా చేయకూడదు. నోట తప్పుడు మాటే రాకూడదు. ఇంకేం రాకూడదు అన్నాడు తెలుసండి? జోకులు కూడా రాకూడదు. గుర్తుందా? సరసోక్తులు. మావా అంటాడు. ఎవరినీకి మావా? అదేంటది? ఆ పదం ఏంటో తెలుసది? నీకు మామా పిల్లనిచ్చాడా నీకు? అన్న అను, తమ్ముడు అను, బామ్మర్దే అంటాడు.
ఎక్కడుందరా? ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం. నాలుగవ వచనం కృతజ్ఞతావచనమే మీ నోట రావాలని కాని మీరు బూతులైనను బూతులు పోకిరి మాటలైనను పోకిరి మాటలు వెర్రి మాటలైనను వెర్రి మాటలు సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఇది మీకు తగవు. చాలామంది మన పిల్లల్ని చూస్తుంటారు, మామా మామా అని పిలుస్తున్నారు. అప్పుడప్పుడు కిటికీలో ఇప్పుడు చూస్తుంటాను, ఎవరు ఎవరన్నా మామా అని పిలుస్తున్నాడని, లేకపోతే బావా ఇంకొకసారి నేను ఆ మాట మీ నోట వినకూడదు. మీరు అన్నదమ్ములు సహోదరులు, మనం అంతా ఎవరమి? సహోదరులము, సహోదరి మండలం. వీఆర్ ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, మన చదువునైనా మాట కృతజ్ఞతావచనమేమి మీరు ఉచ్చరింపవలను కాని మీరు బూతులైనను బూతులు ఓకిరి మాటలైనను ఓకిరి మాటలు వెర్రి మాటలైనను వెర్రి మాటలు సరసోక్తులైనను సరసోక్తులు ఉచ్చరింపకూడదు ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఇవి మీకు క్రైస్తవులకు తగవు. ఇన్నిటిలో క్లీన్ చిట్ ఉండాలి మీకు, క్లీన్ చిట్, క్లియర్గా ఉండాలి, రిమార్క్స్ ఉండకూడదు. మీ క్యారెక్టర్ మీద రిమార్క్స్ ఉండకూడదు. దేవుని చట్టం ఎంతో ఉన్నతమైనది. మీరు ఉండటానికి ప్రయత్నించండి, ఒకేసారి మారలేరు. ఒకేసారి మీరు మారలేదు, మారిపోమ్మని కూడా నేను చెప్పను. ప్రయత్నించండి. పొరపాటున మామా అనేసిన సారీ అన్నయ్య అని చెప్పు, కరెక్ట్ చేసుకో. మనం క్రైస్తవులు గాడ్ బ్లెస్ యూ.